లో వోల్టేజీ సమస్య పరిష్కరించడంతో పాటు విద్యుత్ సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడంలో తనవంతుగా కృషి చేస్తారని ముస్తాబాద్ మండల అసెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రోజున మండలంలో ఓ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన అనంతరం అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సమస్యలతో పాటు రైతులకు సంబంధించిన అన్ని రకాల లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. లూజు బైక్లను నియంత్రించడంతో పాటు లూ వోల్టేజీ సమస్యలను పరిష్కరించడమే ముఖ్య ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం రోజున ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్య వినియోగదారులతో పాటు వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని వేసవి కాలంలో కూడా పంటలకు సాగునీరు అందడంలో ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం ఎక్కడికక్కడ అవసరమైన చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జెపిటిసి గుండం నరసయ్య, సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామితో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, ఉపసర్పంచ్ తిరుపతి, రైతులు ఉన్నారు. ఇస్తా ఉన్నారు. అది ఒకప్పుడు కరెంటు మనం బాయిల కాడికి పోయి ఎదురు చూసుకుంటూ ఉంటే కూడా రాకపోయే పరిస్థితులలో ఉండే, ఇవల్ల రైతులు ఏ ఇబ్బంది పడద్దని వారు ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనము రైతులుగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కదా మీరు ఇక్కడ ఇబ్బంది ఉంటే వెంటనే కొత్త ట్రాన్స్ఫారము ఇలా సెస్ డైరెక్టర్ గారిని కలిసి ఎట్లయితే వేయించుకున్నారో ఇంకా ఏడ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు వారిని కలిస్తే మీకు వెంటనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్లు అనేటివి వేసుకుంటే మీకు కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉండదు. అవి వేసుకున్నప్పుడే మీకు ఈ ట్రాన్స్ఫార్ మోటార్ కాలిపోవడం ఉండదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఉండదు, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొత్తం ఇవాళ నీకు ఒక 6 లక్షల పైన ఈ ట్రాన్స్ఫార్మర్ ఖర్చు ఉంటుంది. అది మీ రైతులకు ఏమాత్రం భారం లేకుండా వారు ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పరచుకున్నటువంటి వెంకటరావుపల్లి గ్రామంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎంపీటీసీ గుండం నర్సన్న, మండల ప్రెసిడెంట్ సురేందర్ అన్న, స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ గారు, స్థానిక ఎంపీటీసీ రామచంద్రన్న, బీసీ స్టడీ సర్కిల్ వెంకన్న గారు, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు, పాలకవర్గము, రైతులు, ప్రెస్ మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు. మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కెనాల్ ద్వారా మన మెట్ట ప్రాంతాలన్నీ శస్యశ్యామలమైనవి. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మనం వాటర్ ఇచ్చినప్పుడు కరెంటు కూడా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వాలని ముందుకు రావడం జరిగింది.